వేములవాడ అంజనీ నగర్లో చైతన్య యూత్ క్లబ్ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా దేవీ నవరాత్రులు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నేడు అమ్మవారి వద్ద మహిళలు సహస్ర కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు మంగళ హారతులు అమ్మవారికి చూపిస్తూ అమ్మవారి దీవెనలు ప్రతి ఒక్కరిపై ఉండాలని వేడుకుంటున్నట్లు తెలిపారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ అన్నారం ఉమారాణి, శ్రీనివాసు భక్తులు పాల్గొన్నారు. రాజరాజేశ్వరి దుర్గాంబికా శ్రీ లలితా త్రిపుర సుందరి అంజనీ నగర్ వేములవాడ పట్టణంలోని అంజనీ నగర్ శ్రీ చైతన్య యూత్ క్లబ్ ఆధ్వర్యంలో మొదటి సంవత్సరం దేవీ నవరాత్రి శరన్నవరాత్రి ఉత్సవాలు అనేటువంటివి ఈ సంవత్సరం ప్రారంభం అనేటువంటివి చేసుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి మహిళామణులు, అంజనీ నగర్ కాలనీలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఈ శరన్నవరాత్రి ఉత్సవాలు అనేటువంటివి జరుపుకుంటూ ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు 5వ రోజు శ్రీ లలితా తిరుమల సుందరి అలంకారం అమ్మవారు, అమ్మవారి వద్ద ఈరోజు సహస్ర కుంకుమార్చన కూడా మహిళామణులందరూ కూడా ఉత్సాహంగా చేసుకున్నారు. ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఈ వాడ ప్రజలందరికీ కూడా ఆ అమ్మవారు ఆయుర ఆరోగ్య భోగభాగ్యాలు అఖండ ఐశ్వర్యాలన్నీ కూడా ప్రసాదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దుర్గా భవానీ మాతాకి జయ. వేములవాడ పట్టణ ప్రజలకు, అదేవిధంగా మా వార్డు ప్రజలందరికీ, మహిళా తల్లులందరికీ సద్దుల బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా మన భారతదేశం అంటేనే హైందవ సంస్కృతి చాలా గొప్ప పండుగలు, ఈ ప్రపంచానికి దిక్సూచి. ఈ ప్రపంచ దేశాలన్నీ ఈ భారతదేశాన్ని ఒక పూజ గదిలాగా చూసుకుంటాయి. అంటే మనం కొత్తగా ఇల్లు గృహ నిర్మాణం చేసుకున్నప్పుడు పూజ గది ఎలా నిర్మిస్తామో ఈ ప్రపంచ దేశాలకు మన భారతదేశం ఒక పూజ గది. అలాంటి హైందవ సంస్కృతిని మనం అందరం పాటించడం, ప్రతి పండుగను అంగరంగ వైభవంగా చేసుకోవడం, వినాయక చవితి కావచ్చు, కృష్ణాష్టమి వేడుకలు కావచ్చు, ఈరోజు అమ్మవారి దసరా సందర్భంగా నవరాత్రులు కావచ్చు, దుర్గామాతను నెలకొల్పడం చాలా సంతోషకరం. అంటే ఇలాంటి సంస్కృతి వలన మన భారతదేశానికి కాకుండా ప్రపంచ దేశాలకు కూడా శాంతి కలిగేలా ఈ సంస్కృతి ఉన్నది. అంటే మనం ఏదైనా సరే, చెట్టును కావచ్చు, పుట్టును కావచ్చు, పామును కావచ్చు, ఏదైనా సరే పూజిస్తాం, మనం దైవంతో కొలుస్తాం. ఆ దైవంతో కొలచడం వలన ఈ ప్రకృతి పరివర్తించి మనకు ఆశీర్వదిస్తుంది. కాబట్టి భారతదేశంతో పాటు ప్రపంచ దేశాన్ని శాంతియుతంగా చూస్తుందంటే మన హైందవ సంస్కృతి గొప్పతనం. కాబట్టి మా వార్డులో అన్ని పండుగలు యథావిధంగా మా మహిళలు, వార్డు ప్రజలందరూ సంతోషంగా జరుపుకుంటారు. దానిలో భాగంగా నవరాత్రుల సందర్భంగా దుర్గామాతను నెలకొల్పడం జరిగింది. మరి ఈరోజు కుంకుమ పూజలు, అన్నదాన కార్యక్రమాలు, రోజొక్క రకంగా అలంకారం చేసుకోవడం, అమ్మవారిని పూజించుకోవడం చాలా గొప్పతనం. మా మహిళ మనందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి దసరా సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు అంజనీ నగర్లోని చైతన్య యూత్ క్లబ్ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా ఈ నవరాత్రులు సందర్భంగా అమ్మవారిని ప్రతిష్ఠించుకోవడం జరిగింది. అలాగే అమ్మవారు రోజుకొక అలంకారంతో మొదటి రోజు స్వర్ణ కవచ అలంకృత దుర్గాదేవి, బాలత్రిపుర సుందరీదేవి, అన్నపూర్ణాదేవి, గాయత్రీదేవి, ఈరోజు 5వ రోజు
లలిత త్రిపుర సుందరీదేవి అవతారం సందర్భంగా మేము ఈరోజు మా ఆడపడుచులమందరం కలిసి కుంకుమ పూజ చేసుకోవడం జరిగింది. అలాగే ఈరోజు సహస్ర కుంకుమార్చన జరుగుతుంది. ఆ అమ్మవారు, ఆ దుర్గాదేవి అమ్మవారు మా మహిళామణులందరికీ నిండు ముత్తైదుతనము, అందరికి ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఇవ్వాలని చెప్పి నేను అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. అలాగే మా అంజనీ నగర్ వాసులందరికీ, వేములవాడ పట్టణ ప్రజలందరికీ సద్దుల బతుకమ్మ దసరా శుభాకాంక్షలు.